ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మనం ఇంటర్నల్ ప్రాణాయామ చేస్తున్నామో, ఈ ఇంటర్నల్ ప్రాణాయామ ఒక్కటి చేస్తే సరిపోతుందా, మిగతా ఏమీ చేయకపోతే పర్వాలేదా, లైక్ ఆసన లేకపోతే యమనియమాలు ఫాలోయింగ్ లేకపోతే మన శ్వాసతో కొన్ని క్రియలు చేస్తున్నాం, స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామ, ఇవన్నీ మనం చేస్తుంటాం, అవి చెయ్యాలా వద్దా, ఇది ఒక్కటి చేస్తే సరిపోతుందా? యాక్చువల్గా అన్నీ చేయాలి. మనకి ఏదైతే ఈ ఇంటర్నల్ ప్రాణతో మనం ఏదైతే ఆయామం చేస్తూ ఉన్నామో, అవి కాకుండా మీరు ప్రాణాయామ కాకుండా మీరు ఆసనాలు, ఆ ట్రాంక్విలైజింగ్, స్టిమ్యులేటింగ్, బ్యాలెన్సింగ్ ఈ ప్రాణాయామాలు చేస్తారు, అది మీకు ఇట్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్. చెప్పాలంటే అవి చేస్తే మీకు ఈజీగా ఇక్కడ కుదురుతుంది. ఇప్పుడు ఈ ప్రాణాయామాలో మీరు మీ బ్రెత్ని పట్టుకోవటం కూడా చాలా కష్టం, కానీ మీరు ముందు నుంచి అన్ని ప్రాణాయామాలు ఈ శ్వాసతో చేసేటప్పుడు మీకు అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. మీరు ఆసనాలు రెగ్యులర్గా చేసేటప్పుడు మీరు కూర్చునేది కూడా కెపాసిటీ పెరుగుతుంది, మీరు కూర్చునే కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత మీకు లోడ్ ఆఫ్ ఇంప్యూరిటీస్, అంటే మనకు ఉన్న ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ సుషుమ్న నాడిలో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ముందు నుంచి ఈ ప్రాణాయామాలు చేస్తున్నారో, ఆ టాక్సిన్స్ క్లియరెన్స్ అవన్నీ బాగా ఎఫెక్టివ్గా జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూడు ఆసనాస్, యూడు ప్రాణాయామం, నార్మల్ ప్రాణాయామం, శ్వాసాయామాస్ అయినప్పటికీ కూడా అవి కూడా చేసుకొని యమనియమాలకి వెయిటేజ్ ఇవ్వటం చాలా కరెక్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్. అఫ్ కోర్స్ మీరు మీకు 2 గంటలు టైం ఉంటే కనీసం 1 అవర్ మిగతా ప్రాక్టీసులు కూడా ఇవ్వండి. కేవలం ఇది ఒక్కటే చేసుకొని ఇదే ఆఖరికి సెల్ఫ్ రియలైజేషన్కి తీసుకెళ్తుంది కదా, ఇది ఒక్కటే చేసేద్దామని అనుకోవద్దు. ఏదో బాగా ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి, టైం లేని వాళ్ళకి, బెడ్ రిడ్ అయిన వాళ్ళకి అది వాళ్ళకి ఓకే, మిగతా వాళ్ళు మాత్రం ఐ సజెస్ట్ యు ఫాలో ఎవ్రీథింగ్, ఫాలో ఫుడ్. ఫుడ్ చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, వాట్ యు కన్స్యూమ్, ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, నట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఇదే చేసేసారు కానీ ఇంకా మిగతా అన్నీ చేయలేదంటే ఇట్ మే నాట్ టేక్ యూ వెరీ ఫాస్ట్ ఎఫిషియెంట్గా మీరు ప్రాణాయామ కూడా చేయలేరని నా భావన. కాబట్టి ప్రతిదానికి వెయిటేజ్ ఇవ్వండి. ఆ వెయిటేజ్ ఇచ్చేటప్పటికి మీరు